హే గాయ్స్ నమస్తే వెల్కమ్ టు అగస్త్యాస్ ఆయుర్ నా పేరు డాక్టర్ సునంద సో ఇవాళ మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 1 ఇట్స్ రిలేటెడ్ టు స్కిన్ ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి అండ్ చాలామంది లాక్డౌన్ తర్వాత బయటికి వెళ్తున్నారు సో ఈ స్కిన్ని ఎండ నుంచి బయటికి వచ్చాక ఎలా కాపాడుకోవాలి వింటర్లో ఎలా కాపాడుకోవాలి అని ఇవాళ చూద్దాం సో ఈ 10 మినిట్స్ ప్రొసీజర్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వచ్చి క్లెన్జింగ్ అన్నమాట సో స్కిన్ ని క్లెన్జింగ్ అన్న వెంటనే మనం పాత మేకప్ గాని కంటికి యూనో కాజల్ పెట్టుకొని ఉంటాం సో డస్ట్ గాని ఇవన్నీ క్లీన్ అవ్వాలి సో దీని తర్వాత ఎక్స్ఫోలియేషన్ సో మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని ఈ నోస్ మీద ఈ టీ జోన్ అన్ని ఉంది కదా ఈ టీ జోన్ మీద అన్ని ఎక్స్ఫోలియేట్ అవుతాయి దీని తర్వాత స్టీమ్ తీసుకుంటాం ఓకే స్టీమ్ తీసుకున్నాక దాని రీజన్స్ ఏంటి అవన్నీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ మీకు నేను చెప్తాను సో స్టీమ్ తర్వాత మనం ప్యాక్ అప్లై చేసుకుంటాం అన్నమాట చాలా ఈజీ ప్యాక్ అండి మీరు ఎక్కడికో వెళ్ళి ఎలా ఏంటి ప్యాక్ అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో ప్యాక్ తర్వాత టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ ప్రొసీజర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఆరెంజ్ పీల్ పౌడర్ సో ఇది ఎక్స్ఫోలియేషన్కి సో ఇది 1 స్పూన్ అన్నమాట అండ్ ఇది 10 ml ఆఫ్ మిల్క్ కొంచెం మీగడ కూడా తీసుకోవాలి ఇది ముల్తాని మిట్టి 4 స్పూన్స్ ఆఫ్ ముల్తాని మిట్టి ఇది ప్యాక్కి యూజ్ చేస్తాం అండ్ ఇది టర్మరిక్ పించ్ ఆఫ్ టర్మరిక్ చాలు అండ్ 10 ml ఆఫ్ రోజ్ వాటర్ అండ్ మాయిశ్చరైజర్ మన లాస్ట్ స్టెప్కి అండ్ మిక్సింగ్కి ఒక బౌల్ మైల్డ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక మంచి కాటన్ టవల్ తీసుకొని ఫేస్ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్యాడ్ డ్రై చేయండి సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది క్లెన్సింగ్ సో సెకండ్ స్టెప్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ని మిల్క్తో పాటు మిక్స్ చేసుకుందాం సో ఈ మీగడ్ని తర్వాత వాటికి కావాలి ప్యాక్లోకి సో ఇప్పుడు జస్ట్ మిల్క్ మాత్రం తీసుకుందాం సో ఇది కలుపుతూ ఉండగా మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది సో ఇక్కడ బ్రష్ బదులు నేను హ్యాండే యూజ్ చేస్తున్నాను సో మీరు కూడా చేత్తోనే కలుపుకోవచ్చు దట్ ఈస్ వే బెటర్ దెన్ బ్రష్ సో ఇది కలుపుతుండగానే ఆరెంజ్ పీల్ పౌడర్ మీకు స్మెల్ ఎంతో చాలా ఫ్రేగ్రెంట్గా అనిపిస్తుంది ఎక్స్ఫోలియేట్ చేయడానికి స్క్రబ్ రెడీ అయింది సో ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి పేస్ట్ లాగా మరి పల్చగా అయితే అప్పుడు స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ ఉండదు సో ఇది అప్లై చేస్తుండగానే మీకు ఆరెంజ్ పీల్ది స్మెల్ తెలుస్తుంది ముందుగా ఈ చీక్స్ మీద అప్లై చేద్దాం వాడితే అప్పుడు నెక్కి బ్యాక్ ఆఫ్ ద నెక్కి కూడా వాడచ్చు సో ఇలా రబ్ చేయాలన్నమాట కొంచెం ప్రెషర్ వేసి చేస్తున్నప్పుడు సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని ఈ టీ జోన్ అని ఉంది కదా సో ఇది ఆయిల్ జోన్ అని అంటారు మన ఎక్కువ ఆయిలీనెస్ అన్ని ఇక్కడ ఈ సెబేషియస్ గ్లాండ్ వల్ల ఇక్కడ కలెక్ట్ అవుతుంది సో ఇలా ఒక 3-4 మినిట్స్ స్క్రబ్ చేస్తే చాలు సో ఎక్స్ఫోలియేట్ చేశాక స్టీమ్ తీసుకోవాలి స్టీమ్ ఎంతసేపు తీసుకోవాలి అంటే ఒక రెఫరెన్స్ ఉంది ఆయుర్వేదాలో స్టీమ్ లాగా నోజ్ బయట నుంచి డ్రాప్స్ లాగా పడాలన్నమాట అంటే స్కిన్ మొత్తం ఇంకా స్టీమ్ అయింది దెన్ ఇట్స్ ది పర్ఫెక్ట్ టైం టు స్టాప్ తర్వాత ప్యాక్ రెడీ చేసుకుందాం సో ప్యాక్ రెడీ చేసుకోవడానికి కావాల్సింది ముల్తాని మిట్టి సో ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు చెక్ చేసుకోవచ్చు సో 2 స్పూన్స్ ముల్తాని మిట్టి వేసాం అండ్
1 pinch of turmeric. ఇప్పుడు పాలతో మిక్స్ చేసుకుందాం. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు మీగడు కూడా కొంచెం తీసుకోవాలని. సో రీజన్ ఏంటంటే వచ్చేది వింటర్ సీజన్ కదా, సో స్కిన్ డ్రై కాకూడదు. అదే సమ్మర్ సీజన్ అయితే మీరు రోజ్ వాటర్ మాత్రమే యూజ్ చేయొచ్చు. సో దీన్ని కూడా చేత్తోనే కలుపుతాను. ఓకే, సో ఇది ఇప్పుడు ఎంత థిక్నెస్ లో ఫేస్ మీద వేసుకోవాలి అని ఆయుర్వేదిక్ క్లాసిక్స్ ప్రకారం బఫలో స్కిన్ అంతా ఉంది ఉండాలి అంటారు. సో మనం ఇప్పుడు దాని ద్వారా చేయలేం కాబట్టి అట్లీస్ట్ 0.5 సెంటీమీటర్ అంత థిక్నెస్ ఉంటే ఇట్స్ గుడ్. సో అది థిక్నెస్ ని బట్టి దాని మెడిసినల్ వాల్యూస్ మన స్కిన్ మీద ఉంటుంది. అండ్ థిక్నెస్ ఎక్కువ ఉండేసరికి అది డ్రై అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. సో ఇది మినిమం 15 మినిట్స్ డ్రై అవ్వాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ గా డ్రై అయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే క్రాక్స్ వస్తాయి మీరు ప్యాక్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయ్యాక. సో దట్స్ ది పర్ఫెక్ట్ టైం టు వాష్ ఇట్ ఆఫ్. సో ఈ ప్యాక్ ఫస్ట్ నోజ్ మీద వేద్దాం. అది న్యాచురల్ గా డ్రై అవ్వనివ్వండి. ఇది మీరు రోజు చేయడానికి కుదరకపోవచ్చు. సో అట్లీస్ట్ వీక్లీ ట్రైస్ చేస్తే దీని రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దీన్ని వాటర్ తో కడిగేయండి. సో ఈ ప్యాక్ బెనిఫిట్ ఏంటంటే పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నే, డల్నెస్ ఉంటుంది. చాలా మంది ఎండలో తిరిగాక స్కిన్ ట్యాన్ అయి ఉంటుంది. సో పసుపు వేసాం కాబట్టి ఇందులో ట్యాన్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో 15 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం వాష్ చేయాలి. సో మనకి చాలా ఏదో ఐస్ పెట్టినట్టు లేదా ఫ్రిడ్జ్ లో ఫేస్ పెట్టినట్టు అంత చల్లగా అనిపిస్తుంది. ఇట్స్ సో గుడ్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో ఫేస్ వాష్ అయ్యాక చెప్తాను. సో ప్యాక్ చేసి ఫేస్ వాష్ చేశాక ఇది డిఫరెన్స్. స్కిన్లో ఆల్రెడీ కొంచెం తెలుస్తుంది అండ్ దిస్ కాన్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో దీంతో పాటు స్కిన్ హెల్త్ కోసం మనం ఎంత వాటర్ తీసుకుంటున్నాం, మన ఫుడ్ ఇంటేక్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటర్ ఎంత తాగుతున్నాం, సో బేస్డ్ ఆన్ అవర్ బాడీ వెయిట్ వాటర్ ఎంత తాగుతున్నాం అనేది డిపెండ్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి టోనింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసాం కదా ఫేస్ ప్యాక్, అవన్నీ అయ్యాక దాని మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని మన స్కిన్లో ఉన్నాయి. సో అది బయటికి పోకూడదు అంటే ఈ టోనింగ్తో సీల్ చేయాలి. సో రోజ్ వాటర్ని ఇక్కడ టోనర్ లాగా అప్లై చేస్తున్నా. యూ జస్ట్ హ్యావ్ టు డ్యాబ్ స్కిన్కి, ఇలా డ్యాబ్ చేయండి. టోనింగ్ తర్వాత మన స్కిన్ మళ్ళీ డ్రై అయ్యి ఇంత చేసి వేస్ట్ అవ్వదు కదా. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో దీన్ని ఎలా అప్లై చేస్తారు, కొంచెం తీసుకోండి. ఇక్కడ చీక్స్ దగ్గర వచ్చి అప్వర్డ్ మూమెంట్లో చేయాలి. అండ్ నోస్ దగ్గర ఇలా, అండ్ నెక్ దగ్గర ఇలా. సర్క్యులర్ మోషన్లో అండ్ ఫోర్ హెడ్ నుంచి సర్క్యులర్ మూమెంట్ ఈ ఐబ్రోస్ దగ్గర ఇలా, కొంచెం టెంపుల్స్ దగ్గర ప్రెషర్ అయ్యింది. సో ఇప్పుడు మనం చూసిన ప్రొసీజర్ అన్ని టైప్ ఆఫ్ స్కిన్కి సెట్ అవుతుంది. మీ స్కిన్ టోన్ ఏదైనా పర్లేదు కానీ యూనో అది ఎంత హెల్దీగా ఉంది అని ఇంపార్టెంట్. సో మన బాడీలో అన్ని ఆర్గన్స్లానే స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంతో పాటు మనం పడుకుండేది కూడా, ఎన్ని అవర్స్ నిద్రపోతున్నామని కూడా ఇంపార్టెంట్. సో 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ రియలీ రియలీ ఎసెన్షియల్. అండ్ వాటర్ ఎంత తాగుతున్నాం అనేది కూడా. సో మినిమం మీరు ఆల్రెడీ వినే ఉంటారు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 3 లీటర్స్ ఆఫ్ వాటర్. సో అదే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు నేను చెప్తాను మన బాడీ వెయిట్ని బట్టి వాటర్ ఎలా తాగాలి అని. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.